ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు ఎందుకు ఇలా మేము ముందుకు వచ్చానంటే, రేపు పండగ కదా వసంత పంచమి, అందుకే నైట్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎవరైనా మేల్కొని ఉండి చూసేవాళ్ళు చూడండి, రేపు కుదరకపోవచ్చు వీడియో పెట్టడం, అందుకని చెప్పి ఇప్పుడు నైట్ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడని వాళ్ళు రేపు మార్నింగ్ చూడండి. చాలామంది కంటిన్యూస్గా అడుగుతున్నారు, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, డైనింగ్ టేబుల్ గురించి చెప్పండి, మీ డైనింగ్ టేబుల్ గురించి చెప్పండి అని చెప్పేసి, అది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. రేపు వసంత పంచమే కదా, ఖచ్చితంగా పిల్లలతోటి సరస్వతీదేవి పూజ అయితే చేపించండి. చక్కగా కొంచెం సేపు చదివించుకోండి, కొన్ని సరస్వతీదేవి శ్లోకాలు చెప్పించుకోండి. సరస్వతీదేవి పుట్టినరోజు రేపు వసంత పంచమి అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, కరెక్ట్ కాదో తెలీదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బ్రహ్మ కళ్ళ నుంచి జారిపడ్డ కన్నీటి బొట్టు నుంచి సరస్వతీదేవి ఉద్భవించిందన్నమాట. వీణతోటి ఉద్భవిస్తుందంట. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇదైతే కరెక్టో కాదో నాకైతే తెలీదు. ఆ కన్నీటి బొట్టు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి, పిల్లల మనసు కూడా అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి, చక్కగా పిల్లల్ని రేపు చదివించుకోండి. అందుకనే రేపు మ్యాక్సిమం వైట్ బట్టలు వేసుకుంటారనమాట. ఎందుకంటే వైట్ కూడా చాలా ప్రశాంతతకి, ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం కాబట్టి, రేపు మ్యాక్సిమం వైట్ డ్రెస్లే వేసుకుంటారు. పిల్లలకు కూడా వేయండి, వైట్ కానీ ఎల్లో కానీ, కన్నీటి బొట్టు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి వేసుకుంటారంట. నాకు తెలిసిందే నేను చెప్తున్నాను, రాంగ్ అయితే ఏమనుకోవద్దు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నాతో షేర్ చేయండి. మాకు స్కూల్లో రేపు సరస్వతీదేవి పూజ ఉంది. బేసిక్గా 10th పిల్లల కోసం చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి కదా, కొంచెం సరస్వతీదేవి అనుగ్రహం కూడా ఉండాలి, వాళ్ళ కష్టంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం చేస్తారంట. ఈ సంవత్సరం మాత్రమే నేను అటెండ్ అవుతున్నాను దానికి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలాగో లాక్డౌన్ కాబట్టి నాకు తెలియదు అది. రేపు స్కూల్లో కూడా పూజ ఉంది, అలాగే పిల్లలకి ఎగ్జామ్ ఉంది, ఒక ఎగ్జాము. రేపు మాకు టీచర్స్కి కూడా డ్రెస్ కోడు వైటేనమాట, వైట్ శారీస్. నాకైతే కంప్లీట్ వైట్ లేదు, కొంచెం లైట్ కలర్ క్రీమ్ కలర్ టైప్లో ఉంది, అదే కట్టుకుని వెళ్ళాలి. పిల్లలకేమో ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ ఇచ్చారు. రేపైతే పూజ ఉంటుంది కంపల్సరీగా. మీరు కూడా ఇంట్లో పిల్లలతో పూజ చేయించండి, చక్కగా తలస్నానం చేయించి అమ్మవారికి పసుపు కుంకుమతోటి పూలతోటి చక్కగా పిల్లలకి వాళ్ళకి తెలిసిన విధంగా, మీకు తెలిసిన విధంగా పిల్లలతో అయితే పూజ చేయించండి. సరస్వతి నమస్తభ్యం శ్లోకము ఇట్లాంటివి చదివించండి. పిల్లలతో కొంచెంసేపు బుక్స్ తీయించి రాయించండి, చదివించండి. ఎవరైనా కొత్తగా చదువుకు సంబంధించింది ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేసుకునేవాళ్ళు, రేపు స్టార్ట్ చేసుకుని అంటే ట్యూషన్లు పెట్టించడం, అలాగే కొత్త బుక్స్ కొనుక్కోవడం, కొత్త బుక్స్ స్టార్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తారు కదా, ఏదో చిన్న చిన్న సెంటిమెంట్స్ అనమాట, అవి రేపు స్టార్ట్ చేసుకోండి. చాలామంది చదువుకు సంబంధించింది ఏదైనా, నేర్చుకోవడానికి సంబంధించింది ఏదైనా సరే రేపు స్టార్ట్ చేస్తారంట. సరస్వతీదేవి పూజ మనం దసరా నవరాత్రుల్లో కూడా చేసుకుంటాం కదా, మూలా నక్షత్రం రోజు. అదేంటంటే ఆ రోజు అమ్మవారు సరస్వతి అవతారం ఎత్తిన రోజు అనమాట. దుర్గా నవరాత్రుల్లో చేసుకుంటాం కదా, దుర్గాదేవి సరస్వతి అవతారం ఎత్తిన రోజు అనమాట మూలా నక్షత్రము, అందుకని అప్పుడు చేసుకుంటాము. ఇప్పుడేమో సరస్వతీదేవి పుట్టినరోజేనంట ఇది, అసలు యాక్చువల్గా వసంత పంచమి, అందుకని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయించేవాళ్ళు చేయించుకుంటారు. ఏదైనా కొత్తగా చదువుకు సంబంధించి పిల్లలకు సంబంధించిన స్టార్ట్ చేసుకునేవాళ్ళు కూడా ఈరోజు స్టార్ట్ చేసుకుంటారు. తిథులు నక్షత్రాలు వారాలు ఏం చూడాల్సిన పని లేదు, చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చంట. ఇంకా చక్కగా అమ్మవారికి ఏదైనా ప్రసాదం చేసుకొని పిల్లలతో పూజ చేయించేసేయండి. ఇంకా నేనైతే రేపు ఖచ్చితంగా మాకు పూజ ఉంది కాబట్టి నేను పాయసం చేసుకొని తీసుకెళ్తున్నాను స్కూల్కి. రేపు కొంచెం హడావుండి ఉంటుంది, మార్నింగ్ పిల్లలకు తలస్నానాలు పూజ ప్రసాదం పాయసం చేసుకొని తీసుకెళ్తున్నాను. పాయసం చేసుకోవడం విత్తిన టైంలో స్కూల్కి రీచ్ అవ్వడం కొంచెం హడావుడిగా ఉంటుంది అనమాట, అందుకనే ఇప్పుడే మీకు వీడియో అయితే పెట్టేస్తున్నాను. రేపు వసంత పంచమి కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా ఫాలో అవ్వండి. అలా చేసేస్తేనే పిల్లలకు చదువు వస్తుందా అంటే కాదండి, జ్ఞానం వస్తుంది అనమాట. చదువు అంటే ఏంటి, మార్కులు ఇది కాదు కదా, జ్ఞానం అనమాట, బుద్ధి, మంచి బుద్ధి ఇవ్వడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అని నేర్చుకోవడం, అంతే కదా చదువు అంటే. మార్కులు ఈ రోజుల్లో అలాగే అయిపోయింది,
మార్కులు అంతే, చదువు అంటే మార్క్స్ అంతే. బిహేవియర్ ఎలా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు, కాదండి. చదువు అంటే మంచి ప్రవర్తనతోటి ఎలా ఉండాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలి, చిన్నపిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఏ ప్లేస్కి వెళ్తే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది చదువు. సంస్కారం, చదువు సంస్కారాన్ని నేర్పుతుంది అంటారు కదా, అది. అంతేగాని పిల్లల్ని మార్కుల కోసం ప్రెజర్ చేయొద్దు. వాళ్ళు ఇష్టంగా ఎలా చదువుతారో అది మీరు గమనించి అలా చదివించుకోండి. నా ఒపీనియన్ అయితే మాత్రం. ఇంకైతే మనం డైనింగ్ టేబుల్ గురించి చెప్పేస్తాను ఇప్పుడు. నాది 4 సీటర్ కాదు, 5 సీటర్ అనమాట. 5 సీటర్ అంటే 5 సీట్స్ కూడా కాదు, 3 చైర్స్ వస్తాయి, అలాగే ఒక బెంచ్ వస్తుంది అనమాట. బెంచ్ పైన పెద్దవాళ్ళు అయితే ఇద్దరు కూర్చోవచ్చు, పిల్లలు అయితే 3 కూర్చోవచ్చు, అలా ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి. ఆల్రెడీ దీని మీద స్పెషల్ వీడియో కూడా ఉంది, మన ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే కనుక. ఓన్లీ డైనింగ్ ఏరియా మీద ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇదైతే మాత్రం నాది వుడ్ టాప్ అనమాట. వుడెన్ టాప్ పైన గ్లాస్ వస్తుంది, మీకు ఒకసారి చూపిస్తూ చెప్తాను. ఇదిగోండి, ఇదే అనమాట అది డైనింగ్ టేబుల్. వుడ్ పైన గ్లాస్ వస్తుంది, ఈ గ్లాస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న ఫ్లవర్స్ ఇవి కూడా మార్చుకోవచ్చు చక్కగా. ఈ వుడ్ పైన కూడా డిజైన్ ఉంటుందన్నమాట, ఏదో రాజుల కాలం నాటి ఏదో స్టోరీ అనమాట. ఇది చూస్తే అలాగా అనిపిస్తూ ఉంటుంది, రథాలు మనుషులు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బాగుంది డిజైన్ కూడా. చైర్స్కి కూడా సేమ్ డిజైన్ వచ్చిందనమాట, కాకపోతే నేను కవర్ చేస్తున్నాను కాబట్టి మీకు చైర్స్ కనిపించవు, డిజైన్ ఎలా ఉంది అని చెప్పేసి కవర్స్ వేశాను. ఇక్కడ 2 చైర్లు 3 చైర్లు వచ్చాయి, అలాగే అటు సైడ్ బెంచ్ వస్తుంది అనమాట. బెంచ్ తీసేసానులేండి, ఇప్పుడు లేదు అక్కడ, నేను వేరే పనికి దాన్ని వాడుకుంటున్నాను అనమాట బెంచ్ని. యాక్చువల్గా బెంచ్ అయితే ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ ఉంటుంది బెంచ్, ఇప్పుడైతే తీసేసాను. ఇదండి నాది డైనింగ్ టేబుల్ గురించి. అయితే ఇది అప్రాక్సిమేట్గా నాకు 25 వరకు పడినట్టుంది, 25 పడలేదు, బిట్వీన్ 20 and 25 ఉంది. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, మా హస్బెండ్కే తెలుసు. ఎందుకంటే సోఫా డైనింగ్ టేబుల్ రెండు కలిపి తీసుకున్నాము మేము, 40 పడినట్టుంది, 40 చేంజ్ పడినట్టుంది అప్రాక్సిమేట్గా. రెండు కలిపి తీసుకున్నాం, సోఫాను ఇది రెండు ఒకే చోట తీసుకున్నాం అనమాట. కుక్కట్పల్లి మెయిన్ రోడ్డు పైన జుగ్ను జేయు, స్పెల్లింగ్ కూడా ఏదో నాకు అసలు ఐడియా లేదు, JUNGU అనుకుంటా, JUGU ఏదో సంథింగ్ ఉంది, జుగ్నునో ఏదో ఉందండి. నేను ఒకసారి కనుక్కొని మీకు ఆ నేమ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఇప్పుడైతే నాకు గుర్తులేదు. అదనమాట కుక్కట్పల్లి మెయిన్ రోడ్డు మీద ఉందండి షాప్, కూడా బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూసి అప్పటికప్పుడు వెంటనే డిసైడ్ అయిపోయి మా వారు అయితే తీసుకున్నారు, ఈ మోడల్ చాలా బాగుందని చెప్పేసి. అప్రాక్సిమేట్గా 25 వేసుకోండి, అప్రాక్సిమేట్గా 25 అయితే క్రాస్ చేయలేదు, 25 లోపే పడింది, 25,000 లోపే. 3 చైర్లు వస్తాయి, అలాగే ఒక బెంచ్ వస్తుంది, 5 సీటర్, 5 చక్కగా కూర్చోవచ్చు పెద్దవాళ్ళు అయితే. పిల్లలు అయితే బెంచ్ పైన 3 కూర్చోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది, మధ్యలో మనం ఫ్లవర్స్తో కానీ లేకపోతే మార్బుల్స్తో కానీ ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది గ్లాస్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట, రిమూవబుల్ గ్లాసు. నేను అప్పుడప్పుడు ఈ గ్లాస్ కూడా పక్కకు జరిపి లోపలంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను, కాకపోతే సేమ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాను. నా దగ్గర స్పేర్ ఫ్లవర్స్ లేవన్నమాట, వాళ్ళు డైనింగ్ టేబుల్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన ఫ్లవర్స్ మాత్రమే. అవి చక్కగా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయింది మేము తీసుకొని కూడా. ఇంకా చైర్స్ పాడైపోతున్నాయి అని చెప్పేసి నేను ఈ మధ్య కవర్స్ తీసుకొని వేశాను అనమాట. వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి ఒకసారి ఈ చైర్ కవర్స్ కూడా ఉతికేసుకుంటూ ఉంటాను. ఇదండి నాది డైనింగ్ టేబుల్ గురించి. అయితే మాత్రం వచ్చిన కొత్త మోజులో తెగవాడేసామన్నమాట, ఇక్కడ కూర్చొని తప్ప ఎక్కడా కూర్చొని తినేవాళ్ళం కాదు. ఉండే కొంది ఇంకా దీన్ని వదిలేసాము కంప్లీట్గా, బాక్సెస్ పెట్టుకోవడానికి అంతే ఇది. ఏదో ఎప్పుడన్నా ఏదన్నా కూరగాయలు కట్ చేసుకోవడానికి, బాక్సులు పెట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నాము. కిందే చక్కగా ఒక బెడ్షీట్ వేసేసుకొని, ఓల్డ్ బెడ్షీట్, దాని మీద పెట్టేసుకొని తింటున్నాం అనమాట అందరం. ఇప్పుడైతే దీన్ని అసలు యూజ్ చేయట్లేదు. ఇక్కడ కొంచెం ఈ బాటిల్స్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. మా పిల్లలు ఎప్పుడు వాడి వీటిని తీసేస్తారని చూస్తున్నాను, డెకరేటివ్ ఐటెం లాగా భలే ఉన్నాయి అసలు. అవి మాత్రం ఇక్కడే పెడుతున్నాను అనమాట డైలీ, చాలా బాగుంటాయి. ఒక టిష్యూ పేపర్ దాను, టిష్యూ పేపర్ బాక్సు, అలాగే ఒక ఫ్లవర్ వాజ్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ది, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్ ఒకటి, ఫ్లవర్ వాజ్ కాదు. ఈ మధ్య నా వీడియోలో చిన్న చిన్న మిస్టేకులు చాలా వెతుకుతున్నారు మీరు, అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాను. నేనే చెప్పాను కదా కొంచెం స్పీడ్గా మాట్లాడేటప్పుడు మాట తడబడుతుంది, మాట కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట ఏం మాట్లాడుతున్నాను అనేది. మా ఫ్యామిలీ గురించి అడిగిన వీడియోలో కూడా మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పాను అనమాట, ఇద్దరు మగపిల్లలు. తర్వాత వీడియో చూసి మా వాళ్ళు అన్నారు మీ అన్నయ్యకి ఎప్పుడు ఆడపిల్లలు పుట్టారు అని చెప్పేసి.
నేను ఆ మాటలో తడబడిపోయి ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు. యాక్చువల్గా మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు, ఆడపిల్లలు కాదు. యాక్చువల్గా అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాయి, దాన్ని మీరు కరెక్ట్గా పట్టేస్తూ ఉంటారనమాట, తప్పులు ఎక్కడ ఉన్నాయా అని చెప్పేసి. ఇంకా ఇదనమాట నా డైనింగ్ టేబుల్ గురించి. రేపు వసంత పంచమి గురించి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. డైనింగ్ టేబుల్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నా వేరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒక స్మాల్ ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.